నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జాతీయ రహదారిపై లాక్డౌన్ 4వ రోజు పరిస్థితులు మనం చూడవచ్చు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ట్రాఫిక్ ఏసీపీ శంకర్ మరియు సిఐ నర్సయ్య, ట్రాఫిక్ సిఐ కృష్ణంరాజు, ఆలేరు ఎస్ఐ రమేష్ తనిఖీ చేస్తూ కరోనా జాగ్రత్తలు చెప్తున్న దృశ్యం. ఇక్కడ ఆలేరు చెక్పోస్ట్ దగ్గర నేను ఆలేరు ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఆలేరు ఎస్ఐ గారు, గుట్ట ట్రాఫిక్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు అందరం ఇక్కడ డ్యూటీ చేస్తాం. విత్ స్టాఫ్ తోటి డ్యూటీ చేస్తున్నాం. సో పబ్లిక్ నార్మల్గా హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్ళేవాళ్ళు, తర్వాత చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళేవాళ్ళు నార్మల్గా దీన్ని సీరియస్నెస్ అర్థం చేసుకోకుండా వాళ్ళు తమ తమ ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి ఏదో ఒక స్మాల్ స్మాల్ రీజన్స్ చెప్పుకుంటూ వాళ్ళు చాలామంది వస్తున్నారు. వాళ్ళు ఈ కరోనా వైరస్ యొక్క సీరియస్నెస్ ఎవరు అర్థం చేసుకోవడం లేదు. మేము అయినా కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నాము. ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మాత్రమే, వాళ్ళ వెహికల్స్, వాళ్ళ డ్యూటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీస్లో ఉన్న వాళ్ళని, తర్వాత వాళ్ళని మాత్రమే పంపిస్తున్నాము. లైక్ మెడికల్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్కు సంబంధించినటువంటి ఫీడింగ్ వాళ్ళ డిపార్ట్మెంట్స్, తర్వాత వాటర్ వర్క్స్ కానీ,
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ డైరీ కానీ వీళ్ళని మాత్రమే మేము మ్యాక్సిమం వాళ్ళని యొక్క వెహికల్స్ చెక్ చేసి క్రాస్ చెక్ చేసుకొని ఐడెంటిటీ కార్డ్స్ ఏమైనా ఉంటే అవి చూసుకొని వాళ్ళను మేము పంపించడం జరుగుతుంది. మిగతా వాళ్ళను రిటర్న్ పంపిస్తున్నాం, మ్యాక్సిమం రిటర్న్ పంపిస్తున్నాం. అన్నెసెసర్లీ వాళ్ళు ఏదో ఒకటి స్మాల్ స్మాల్ రీజన్స్ చెప్పుకొని వస్తున్నారు. హాస్టల్స్ ఖాళీ చేసినామని చెప్పి మేము హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి, హైదరాబాద్ నుంచి వరంగల్ హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి, లేదంటే మెడికల్ షాప్కి వెళ్తున్నామని చెప్పి ఏదో స్మాల్ స్మాల్ రీజన్స్ చెప్పుకొని మొత్తం ఫ్యామిలీస్ బండ్ల మీద కూర్చొని వాళ్ళు రావడం జరుగుతుంది. మ్యాక్సిమము మేము ఇక్కడ కంట్రోల్ చేసి ఈ స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం, కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం మేము అందరికీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నామండి. థ్యాంక్ యూ.